Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Every lawyer Siddharth Luthra, Chandrababu case nu ayana enduku vadistunnaru. Skill development case lo maji CM Chandrababu nu APCID arrest chesina vishayam telisinde. Aithe Chandrababu tarapuna vadanalu vinipinchenduku desamlone top 10 lawyerlalo okaraina Siddharth Luthra nu Telugudesam party niyaminchukundi. Siddharth Luthra Sinivarame Pratyeka Vimanamlo Dilli Nunchi Ganavaram Cherukunnaru. Siddharth Luthra Gatamlo Chandrababu Tarapulo Supreme Courtlo Aneka Kesullo Vadincharu. Gatamlo Amaravathi Bhumula Kesullo Saitham Siddharth Luthrane Vadanalu Vinipincharu. VS Sunita Tarapuna VS Viveka Hatya Kesullo Kuda Vadincharu. Siddharth Luthra Desamloni Top 10 Lawyerlalo Okaru. Dadapu 3 Dashabdalaga Nyayavada Vruttilo Konasagutunnaru. 2004 నుంచి 2007 వరకు సీనియర్ ప్యానల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2007 లో సీనియర్ న్యాయవాదిగా నియమకమయ్యారు. 2010 లో తన ప్రాక్టీస్ ను ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు మార్చారు. సిద్ధార్థ లోధ్రా తండ్రి కేకే లోధ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ లోధ్రా న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. ఎల్ఎల్బి 1990లో పూర్తి చేశారు. మానవ హక్కులు, రాజ్యాంగ చట్టాలు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ లోధ్రా లోతుగా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతేకాదు ఆయన కొన్ని పుస్తకాలను కూడా రాశారు. భారత్తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ లోధ్రాకు ఉంది. ఇక కేసులు వాదించేందుకు లోధ్రా భారీగా ఫీజులు వసూలు చేస్తారని సమాచారం. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు 1,50,00,000 వరకు తీసుకుంటారని తెలుస్తోంది. ఫ్లైట్ ఖర్చులు, లగ్జరీ కారు, స్టార్ హోటల్లో బస ఫీజుకు అదనమని తెలుస్తోంది. ఇక చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఏపీసీఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వైసీపీ తరపున గట్టి వాదనలు వినిపించడంలో సుధాకర్ రెడ్డి దిట్ట. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున అనేక కేసులు సుధాకర్ రెడ్డి వాదించారు.